నమస్కారం అండి. నా పేరు కళాసంజి కుమార్, హైకోర్టు ఎడగడి తెలంగాణ. గ్రామకంఠ భూములు నేను ముందు వీడియోలో కూడా చెప్పా. గ్రామకంఠ భూములో సర్వే లేని భూములు అవి. ఆ భూమిలో ఎవరన్నా విలేజెస్లో ఎవరైనా కట్టుకుంటే అక్కడ విలేజ్ పంచాయతీ అనే దానికి హెడ్ ఆయన ఏదైనా సరే ఆయన పర్మిషన్ తీసుకోవాలి. అలాంటప్పుడు ఎవరైనా కట్టుకున్న తర్వాత వాళ్ళు కరెంటు బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్యాక్సు ఏదైనా కట్టుకుంటూ ఉంటారు. అలాంటి భూముల్లో కట్టుకున్న భూముల్ని ఎవరైనా పంచాయతీ విలేజ్ వాళ్ళు కనుక ఎవరైనా షాపులో ఏదో వేసుకుంటే కట్టుకు షాపులు కట్టుకుంటే వేసుకుంటే కన్స్ట్రక్షన్ చేసుకుంటే వాటిని కనుక పంచాయతీ విధంగా కన్స్ట్రక్షన్ డిమాలిష్ చేస్తే అతని మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామకంఠంలో ఎవరన్నా నివసిస్తుంటే వాళ్ళకు కూడా టైటిల్ డీడ్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అడంగల్ 1, 1B, అడంగల్ 6R రికార్డ్స్లో వాళ్ళది కూడా టైటిల్ డీడ్ నమోదు చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు ఎవరైనా సరే గ్రామకంఠంలో ఉంటుంటే సర్వే నెంబర్ లేని వాళ్ళు ఉంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు పంచాయతీ విలేజ్ దగ్గరికి నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత డైరెక్ట్గా మీరు తహసీల్దార్కి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇక్కడ సర్వే లేని భూమిలో మేము ఉంటున్నాం, చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఇప్పుడు మాకు ప్రభుత్వం కూడా ఒక జీవో పాస్ అయింది మధ్య, ఆ జీవో ప్రకారంగా మాకు టైటిల్ డీడ్స్ ఇప్పిస్తే మేము ఆ ప్రకారంగా సేఫ్గా ఉంటుంది మాకని చెప్పి ఆ తర్వాత అంటం జరిగింది. దీనివల్ల వీళ్ళెవరైనా సరే అక్కడ ఉంటున్న నివాసులు గ్రామకంఠంలో ఉంటున్న వాళ్ళు డైరెక్ట్గా మీరు ఒక అప్లికేషన్ పెట్టుకొని డైరెక్ట్గా ఫస్ట్ పంచాయతీ విలేజ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా MRO దగ్గరికి వెళ్ళండి, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి, అప్లికేషన్ రాసుకోండి. అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్పుడు మీ వాళ్ళు ఏం చేస్తారు, రికార్డ్స్లు మీ పేరు కూడా ఎక్కిస్తారు, టైటిల్ డీడ్స్ మీకు వస్తాయి. అర్థమైందా? రికార్డులో ఎక్కాలి మీ పేరు. రికార్డులో ఎక్కిన తర్వాత ఒకసారి రికార్డులు ఎక్కితే ఆ తర్వాత గ్రామకుంట భూములు కూడా మీరు అమ్ముకోవచ్చు, ఆ ఆస్కారం కూడా ఉంది. టైటిల్ డీడ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైటిల్ డీడ్ రావాలి గ్రామకంఠంలోంచి. సర్వే లేని భూములు కదా, వాళ్ళు టైటిల్ ఇస్తారు. టైటిల్ డీడ్స్ ఇచ్చిన తర్వాత మీరు ఆ ప్రకారంగా కరెంటు బిల్లు, ట్యాక్స్ బిల్స్ అన్నీ కట్టుకునే వెసులుబాటు ఇస్తారు, మీకు నంబర్ అవుతుంది, అన్నీ అవుతాయి. ఏదన్నా సరే ఇవన్నీ కూడా రికార్డ్స్లోకి రావాలంటే మీరు ఈ పద్ధతి ఫాలో అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇటీవలనే ఈ రీసెంట్గానే జీవో కూడా పాస్ అయిన జీవో, మీరు ఒకసారి మీ భూమి పోర్టల్కి వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్లో మీ భూమి పోర్టల్కి వెళ్ళి గ్రామకంఠం అని కొట్టండి, కొడితే జీవో నెంబర్ వస్తుంది. ఆ జీవో నెంబర్లో ఏమంటున్నారు వాళ్ళు, ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏం చెప్పింది దాంట్లో, ఆ భూమిలో దాంట్లో జీవోలో, ఆ జీవోని అంతా బాగా గట్టిగా క్షుణ్ణంగా స్టడీ చేయండి. దానికి ఎంత అమౌంట్ కట్టాలి అన్నీ దాంట్లో క్లారిటీగా ఉంటుంది. చలాన్ గిలాన్ కడితే ఆ ప్రకారంగా మీకు టైటిల్ డీడ్ అంటే ఊరికే రాదు. ఏదో ప్రభుత్వం ఏదో విసులు పెడుతుంది, చలాన్ ఏదో కట్టమని చెప్తుంది, అమౌంట్ కట్టమంటుంది. అమౌంట్ కట్టండి, కట్టిన తర్వాత దానికి ఎలా ఫార్వర్డ్, ఎలా సబ్మిట్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎవరికి సబ్మిట్ చేయాలి, ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి, అన్నీ దాని వివరంగా ఉంటుంది డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ తీసుకొని ఒక అప్లికేషన్ అంతా అప్లికేషన్ కూడా ఫిల్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇంటి మెంబర్స్ అందరి పేర్లు కూడా రికార్డులు ఎక్కించుకోండి. 6R ఎక్కించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు ఆటోమేటిక్గా మీరు అన్నీ కనుక కరెక్ట్గా చేస్తే మీకు టైటిల్ డీడ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ దానికి ఒక రుసుము ఉంటుంది, ఆ రుసుము కూడా కట్టమంటారు, కట్టదు, కట్టేసేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు గ్రామకంఠ భూములు అయినా సరే ఒకసారి రికార్డ్ అయిన తర్వాత మీరు ఆ తర్వాత మీరు ఉంచుకుంటే ఉంచుకొని తర్వాత అమ్ముకోవాలని కూడా అమ్ముకోవచ్చు. ఆ వెసులుబాటు కూడా వచ్చినాయి. ఏదైనా సరే మీరైతే జీవో చదవండి, జీవోలో క్లారిటీగా ఏం చెప్పి చూసిన తర్వాత ఇవన్నీ చేయండి. నమస్కారం.